మన తోటి కౌన్సిల్ సోదరు మౌలాది గారు, నేను మీకు అభివృద్ధి పనులు చేస్తుంటే మీరు ఓడ్చుకోలేకపోతున్నారు. మీరు కావాలంటే పరిశీలనకు రండి, మీరు మేము చేసే అభివృద్ధి పనులు చూడండి అన్నాడు. నిజంగా మీరు అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో మేమేం చేశాం, ఈ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 10వ తరగతి కౌన్సిలర్ సుబాని గారు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ మున్సిపాలిటీకి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలో ఆ 40 లక్షలకు సంబంధించి పలానా ఎన్టీఆర్ సుజల బావి మీద వాటర్ ప్లాంట్ నిర్మించాము అని మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా? మేము ఇచ్చామా? మీ ఆఫీస్ వాళ్ళు ఇస్తే మాకు తెలిసిందా? మీరు ఇప్పుడు మాకు తెలిసిందా? మీరు కట్టేలా కట్టలేదా? ఆ డబ్బులు ఏమైంది? మమ్మల్ని అడుగుతారేంది? అధికారంలో మీరు అధికారంలో ఉన్నారు. ఏమైంది మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు వచ్చింది కాబట్టి మేము అడిగాము, బయట మాకు ఉందా లేదా? మేము అడిగాము, మేము చేయలేదన్నారు. అలా చేయనట్టు క్లియర్ గా కనపడుతుంది. మన డబ్బులు ఏమైంది? దాని సమాధానం చెప్పండి. మీరు మీరు ఇచ్చారా? ఇలా మీరు ఒక్క మాట సైట్లో ఆ స్థలం ముందల 18 రూహాలు ఉంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఏంది? మీకు అంత అత్యుత్సాహం ఏంటి? ఎవరో మన తెలీదు, మంత్రి గారు ఉన్నారో తెలీదు, మంత్రి గారు బెనామీలు ఉన్నారో మాకు తెలీదు. అందుకనే నేను అనుకుంటున్నా, నా ఓటు వాళ్ళు అర్రే రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ డైరెక్ట్గా ఆక్రమించుకుంటే ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఒక ఎరువు షెడ్ చేస్తే దానికి సమాధానం లేదు. ఎవడో తెలీదు, ఏందో తెలీదు, ఏందో తెలీదు. పచ్చింది పచ్చింది అన్ని తీసేయండి, అన్ని తీసేయండి. అందరికి ఎందుకు మాట్లాడండి. వీళ్ళు సభలు జరగనీయకుండా అక్కడ అడ్డుకోవటం, మళ్ళా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి అక్కడ ఏదో చేసామని చూపి చూడటం చేస్తున్నారు. ఒకటి. రెండో విషయానికి వచ్చేసరికి ఏదో బారు ముందు కట్టడం ఉందని, అక్రమ కట్టడం ఉందనేది శ్రీనివాసరావు గారి అభియోగం. దీనికైతే నేనైతే నోటీసులు ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి ఇష్యూ చేస్తున్నాం. రెండవది, శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా చిలకలూరిపేట పట్టణంలోని ఎక్కడైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, ఎక్కడైతే వ్యాపార సంస్థల ముందు ప్రజలు వాళ్ళ అవసరాల కొద్దీ కాలువల ముందు కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, వాళ్ళు పెట్టుకుంటున్న స్థలాల్లో రోడ్డు మీద స్థలాల్లో వాళ్ళు పెట్టుకుంటున్న వెహికల్స్ని మొత్తం తొలగించమంటారా? శ్రీనివాసరావు గారు చెప్పేది సబాబుగా ఉందా? వ్యాపారాలు చేసుకోవద్దా? కరోనా జరుగుతున్న కాడ నుంచి ప్రజలందరూ వ్యాపారస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతుంటే ఒక రెస్టారెంట్ బార్ రెస్టారెంట్ బార్ అంటే ఒకటి తప్పితే చిలకలూరిపేట నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సబాబా కరోనా వచ్చింది ఆయన చెప్పని సబాబా అంటే ఈరోజు వెల్చరేశారన్నారు, నోటీస్ ఇష్యూ చేశారన్నారు. నాకైతే తెలీదు, నేనైతే 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన వివరణ ఇస్తాను. నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే మీ విలేకరులే ఉండారు, నేనైతే సాయంత్రం దాకా సభ జరుపుతాను, అన్నిటికీ సమాధానం చెబుతా ఉంటే
సక్రమమైన ఒక క్వశ్చన్ లేకుండా అనవసరమైన క్వశ్చన్స్ చెబుతూ అనవసరమైన ఆన్సర్స్ చెబుతూ సభని పాడు చేస్తున్నారు కాబట్టి నేను ఆ సభను రద్దు చేశాను. వాళ్ళు అడిగిన దానికి నిజంగా అక్కడ కనుక ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఈ పార్టీకి మున్సిపాలిటీ ఫోన్ మున్సిపాలిటీలో కాగితం పెట్టేవాళ్ళు లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేవాళ్ళు. వాళ్ళంతా ఏమి చేయకుండా ఏవో కాగితాలు తీసుకొచ్చి ఈ నోటీసులు ఏంది ఈ వ్యవహారం ఏందని అడగటం ఎంతవరకు సబాబు. ఒకవేళ ఇదే కనుక నోటీసులు ఎందుకు ఇచ్చారో ఏం జరిగింది అనేది నేను తప్పకుండా రెండు రోజులు అధికారుల ద్వారా సమాధానం చెప్తాను, నేను సమాధానం చెబుతాను చెప్తే తెలియజేస్తాను.